ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి విచారణ చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఏదో కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇవి నిబంధనల ప్రకారం జరిగిన లేవా ఈ ఒప్పందాలు. ఈ ఒప్పందాల వల్ల ప్రభుత్వ ఖజానాకి అంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు జెన్కో కావచ్చు మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే విషయం పైన విచారణ చేయడానికి అని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ నియమించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో అయితే మేము వీటికి సంబంధించి గత మా ప్రభుత్వ హయాంలోనే ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వ పెద్దలు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కొన్ని సందేహాలు లేవనెత్తిండ్రు. శాసనసభలో వాటికి మేము సరైన సమాధానం చెప్పినాం. గత ఈఆర్సీ ముందు కూడా వీళ్ళు హాజరీ వాళ్ళ వాదన వినిపించారు. వాటన్నిటి తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే నేను ఆ సందర్భంలో కూడా మేము మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్న అభ్యంతరం లేదని స్వాగతించాం. మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు, మా సహచర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు హరీశ్రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి మేము నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. సరే, దాని లైట్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీని నియామకం చేసిండ్రు విద్యుత్ పైన. దీనికి సంబంధించి నిన్న 15వ తారీఖు మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కేసీఆర్ గారు నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పనని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ మీకు ముందే ఈ కమిషన్కి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడుతుంది. వాదనల మీద ముందే తీర్పు ఇచ్చిన పద్ధతుల్లో అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి. అవి నాకు బాధ కలిగించినాయి, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినాయి. కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు, మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిది అనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసిండ్రు. వారికి వారు స్పష్టమైన ఆధారాలు చూపించిండ్రు, వారి అభ్యంతరాలు కూడా చెప్పిన దాంట్లో ఎందుకు నేను ఈ నిర్ణయానికి వచ్చినానే విషయాన్ని. 100% అది కరెక్ట్, కేసీఆర్ గారి హక్కు అది. వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా, ప్రజలకు తెలియాలి, తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, అందరికి కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే బయాసుకున్నారు కాబట్టి ఆయన వద్దను, ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు కాబట్టి ఇంకో కోర్టుకి ఏమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి. ఇదేం పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు. కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చారు. వాస్తవానికి మేము 30వ తారీఖు వరకు అడిగినా లేదు లేదు నేను తొందరగా సబ్మిట్ చేయాలి రిపోర్టు, మీరు వీళ్ళు 15వ తారీఖు లోపల వీలు చేసుకొని పంపించండి అని చెప్పి సంతోషం. మేము వారిది అంగీకరించి కేసీఆర్ గారు గౌరవంగా 15వ తారీఖు నాడు సబ్మిట్ చేయడానికి దాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. ఎల్ నరసింహారెడ్డి గారు అంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది వారి పట్ల, కేసీఆర్ గారికి కూడా. వారు జడ్జి కాకముందు కొంత తెలంగాణ వాదిగా ఉన్నారు అనే విషయాన్ని మేము, తెలంగాణ బిడ్డగా కూడా వారి పైన కేసీఆర్ గారి గౌరవం ఉండే. ఆ తర్వాత కాలంలో ఎందుకో వారికి అభిప్రాయాలు మారినాయి, ఈ రాష్ట్రంలో చాలా మందికి అభిప్రాయాలు మారినాయి, అందులో వారు కూడా అభిప్రాయం మారినట్టు కనబడతా ఉంది. వారి 11వ తారీఖు సమావేశం తర్వాత, మీడియా సమావేశం తర్వాత మాకు అది కనిపించింది స్పష్టంగా. న్యాయంగా ఒక తెలంగాణ బిడ్డగా ఈ దేశంలో ఎవరు సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన నాయకుడిగా, చీకట్లలో ఉన్న తెలంగాణను 7 లోపే అద్భుతమైన వెలుగులతో నింపిన ఒక అద్భుతమైన పరిపాలకుడిగా, ఒక విజనరీగా కేసీఆర్ గారి పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం ఉంటుందని కూడా మేము భావించినాం. ఎందుకంటే ఒక హైకోర్టు సీజేగా చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మారినమైన విషయాన్ని 11వ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటకు చెప్పుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ను విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజు చెప్పేవాళ్ళం, లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులు కూడా వెళ్ళి ఆపినారు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి, కమిషన్లు రద్దయినాయి. అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామా చేసిన సందర్బాలు ఉన్నాయి, లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కానీ మేము ఏం చేయలేదు అటువంటివి. మాకు వారి పైన విశ్వాసం ఉండే, వారు న్యాయబద్ధంగా ఉంటారు, అన్బయాస్డ్గా ఉంటారు, పక్షపాత ధోరణి ఉండదు, నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం. మా వైపు ఉండమని మేము అడగలే, నిజం వైపు ఉంటారు అని అనుకున్నాం, మేము వాస్తవం వైపు ఉంటారని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి. కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటివో మాకు పంపించారు కాబట్టి
ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారిపైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ అందులో న్యాయపరమైన విషయాలు కూడా ఉటంకిస్తూ వాస్తవానికి ఈఆర్సీలు అనేవి స్వతంత్ర కమిషన్లు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి. ఒక కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వాలకి విచారణ చేసే హక్కు ఉండదు ఎప్పుడు కూడా. ఈవెన్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినా సరే, ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా ఆ పార్టీస్కి అభ్యంతరం ఉంటే పైకోర్టుకు వెళ్ళాలి. ఇది ఎక్కడైనా ఉన్నది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోర్టుల యొక్క తీర్పులపైన ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎప్పుడు కూడా అధికారం ఉండదు విచారణ చేయడానికి. ఇది ఇంత చిన్న విషయం, సహజ న్యాయ సూత్రం ఇది. వాస్తవానికి హైకోర్టు జడ్జిగా సీజేగా వీరికి రిటైర్డ్ సీజేగా వీరికి తెలిసి ఉండాలి న్యాయంగా. అప్పుడే వీరు ప్రభుత్వానికి చెప్పి ఉండాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలిసి ఉండకపోవచ్చు, చెప్పి ఉండాలి అవి మీరు పెట్టిన దాంట్లో ఈఆర్సీల పాత్ర ఉంది, ఈఆర్సీలు తీర్పిచ్చినాయి, ఈ పలానా పలానా విషయాల్లో మనం విచారణ చేయడానికి లేదు మన హక్కు, ఇవి తీసేయండి అని అడిగి ఉండాలి. మీరు ఈఆర్సీ దేంట్లో అయితే తీర్పు ఇచ్చిందో దానిపైన నేను మళ్ళీ విచారణ చేయకూడదు అనే విషయాన్ని వారు చెప్పి ఉండాలి న్యాయంగా. ఇది మా దృష్టికి ఆనాడే వచ్చింది, మేము చర్చ చేసుకున్నాం. అరే ఎట్లా ఒప్పుకున్నారు వీరు, ఇది కరెక్ట్ కాదు కదా, మరి చెప్పాల్సి ఉండే ప్రభుత్వానికి అనే మాట కూడా మేము అంతర్గతంగా మాట్లాడుకున్నాం. అయినప్పటికీ కూడా మేమేం మాట్లాడలేదు దానిపైన, మేమేం మాట్లాడలేదు ఎప్పుడు కూడా. మేము దాన్ని స్వాగతించినాం, వారి విజ్ఞతకు వదిలేసినాం, వారే ఆలోచించుకోవాలి, వారు చెప్పాల్సి ఉండే అని అనుకున్నాం. కానీ 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి, ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి మీరు, కానీ అదంతా వదిలేసి 11వ నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది.